పార్వతీపురం మన్యం జిల్లా గిరిశిఖరాల్లో బుల్లెట్ పై ఎస్పీ విద్యాసాగర్ అడిషనల్ ఎస్పీ దిలీప్ కుమార్ పర్యటించారు. ఒడిశా సరిహద్దుల్లో నాటుసారా రవాణా నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ ప్రజలతో మమేకమై వారితో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అలానే గోయిపాక యువతతో కాసేపు ముచ్చటించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని, గుమ్మ లక్ష్మీపురం యూత్ ట్రైనింగ్ సెంటర్లో ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారని, పోలీస్ శాఖ తరఫున క్రీడల్లో ప్రోత్సాహాలు అందిస్తామని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ తిరుపతిరావు, సబ్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు వారి సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ ఎల్విన్పేట సర్కిల్ లిమిట్స్లో మనకి బోర్డర్ ఏరియాస్, ముఖ్యంగా ఒరిస్సా బోర్డర్లో ఉన్న ఇజ్కాయ్, గొయ్యపాక, బీర్పాడు ఈ పంచాయతీస్, ఈ పంచాయతీ పరిధిలో ఉన్న ఇంపార్టెంట్ ఇంటీరియర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని విజిట్ చేయడానికి సర్ప్రైజ్ విజిట్ కింద రావడం జరిగింది. దీంట్లో మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్లీ 3 ఇష్యూస్. ఒకటి, మావోయిజం పరంగా అటువైపు ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది తెలుసుకోవడానికి. రెండోది, రోడ్ కనెక్టివిటీ ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యింది, ఇంకా ఏం చేయొచ్చు ఇంటీరియర్ ఏరియాస్కి అన్నది ఒకటి. మూడోది ఏంటంటే ముఖ్యంగా కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత స్టాఫ్ అందరూ కూడా, మేము సీనియర్ ఆఫీసర్స్ కూడా కొత్తగా వచ్చాం కాబట్టి ఆ పంచాయతీస్లో ఉన్న ప్రజలతో వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏమైనా ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఏమన్నా కల్పించవచ్చా, మరి ముఖ్యంగా ఉన్న కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడికి ఒరిస్సా సైడ్ నుండి మనకి నాటుసారా అనేది జిల్లాలోకి ప్రవేశిస్తుందన్న ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఒకసారి ఆ రూట్స్ అవి కూడా చెక్ చేసి ఇంకా ఏ విధంగా బెటర్గా ఇక్కడ చెక్ పోస్ట్ అయ్యి ఫంక్షన్ చేయొచ్చు అనే డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద మేము ఈరోజు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. ముందర ఇక్కడ ముఖ్యంగా ఇంటీరియర్ ఏరియాస్లో అడిగింది మెయిన్లీ బస్ ఫెసిలిటీస్, కనెక్టివిటీ, మొబైల్ కనెక్టివిటీ వంటి అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ రిలవెంట్ డిపార్ట్మెంట్స్ దృష్టికి తీసుకువెళ్ళి పోలీస్ శాఖ తరఫున మా తరఫున వీలైనంత వరకు కృషి చేస్తామని తెలియజేస్తాం. ఓకే.